ఎప్పుడో అర్ధరాత్రి సమయంలో దొంగలా చెప్పకుండా ప్రవేశించే ఆంగ్ల నూతన సంవత్సరానికి సగర్వంగా తలెత్తుకొని సూర్యోదయంతో సమస్త విశ్వంలోనూ ప్రకృతిలోనూ కాలంలోనూ అనేక మార్పులతో నూతన గమనాన్ని ప్రారంభింపజేసే మన సంవత్సరాదికి పోలికనట. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. ఎందుకంటే నక్కకి నాగలోకానికి ఉన్న తేడాను చెప్పాలంటే ఖచ్చితంగా నవ్వొస్తుందండి కదా. అయినా ఒక్కసారి పరిశీలిద్దాం. ముందుగా జనవరి 1ని పరిశీలిద్దాం. కాలంలో ఏ మార్పులు ఉండవు, ప్రకృతిలో ఏ మార్పులు ఉండవు, అంతెందుకు ఆ గంటలో కూడా ఏ మార్పులు ఉండవు. ఇంకా ఖగోళ శాస్త్రపరంగా మార్పులు అంటే ఆ లలాడ శూన్యులు నాలుగు ఖర్చుకొని నవ్వుకుంటారేమో అని నా అభిప్రాయం కదా. పైపెచ్చు ఖగోళ శాస్త్రానికి న్యూ ఇయర్కి సంబంధం ఏంటండి అని ఎటకారంగా కూడా అనవచ్చు కదా. ఖచ్చితంగా సంబంధం ఉండి తీరాలి. ఎందుకంటే ఈ కాలంతోనే ప్రయాణిస్తూ ప్రకృతిలో అనేక జీవరాశులలో మనం మానవుడిగా పరిణమిస్తున్నాం. అలాంటప్పుడు కాలంతోనూ ప్రకృతితోనూ సంబంధం ఖచ్చితంగా ఉండి తీరాలి కదా. మన గమనానికి అలా మన సంవత్సరానికి సత్సంబంధ బంధం కలిగిన సంవత్సరాదియే ఉగాది. ఈ ఉగాదికి రెండు అర్థాలున్నాయి. ఒకటి, ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనము. నక్షత్ర గమనాన్ని ప్రారంభ స్థితిని ఉగాది అంటున్నారు. ఇక రెండవ అర్థం, యుగ ఆది, యుగాది. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. ఈ యుగముల యొక్క ప్రారంభ స్థితిని యుగాది అని అనాలి. కానీ 365 రోజులు 12 నెలలు గడిచిన సంవత్సరాన్ని వత్సరాది లేదా వర్షాది అని అనాలి. కానీ ఈ చరిత్ర శుద్ధ పాఠ్యమని యుగాది అంటున్నారు ఎందుకు? ఎందుకంటే బ్రహ్మ ఈ రోజుననే కాలమును, ఆది యుగమును, సృష్టిని ప్రారంభించినందున దీన్ని యుగాది అని పరిగణిస్తుంది. మరియు ఈ చైత్ర శుద్ధ పాఠ్యమి రోజున ప్రస్తుత కల్పమైన శ్వేత వరాహ కల్పము ప్రారంభించినటువంటి రోజు కాబట్టి దీన్ని కల్పాది అని కూడా అంటారు. తిథి వార నక్షత్ర యోగ కరణ మాసపక్ష ఋతు అయనాదులు పునర్గమనం, మళ్ళీ గమనం ప్రారంభించబడుతున్నందున దీనిని వత్సరాది, సంవత్సరాది, వర్షాది అని కూడా అంటారు. శాలివాహన మహారాజు విక్రముణ్ణి జయించి తన రాజ్యాన్ని స్థాపించి ఒక హైందవ రాజ్యాన్ని, హైందవ శకాన్ని ప్రారంభించినటువంటి రోజు కాబట్టి ఈ చైత్రశుద్ధ పాఠ్యమిని శకాది అని కూడా అంటారు. ఇంకా 5వ శతాబ్దంలో వరాహమిహిరుడు పంచాంగాన్ని రచించి జాతికి అంకితమిచ్చినటువంటి రోజు ఈ చైత్రశుద్ధ పాఠ్యమి నాడే. రావణ సంహారం పూర్తి చేసుకుని సీతాలక్ష్మణ హనుమత్ సపరివార సమేతుడైనటువంటి శ్రీరామచంద్రుడు అయోధ్యలో తన రాజ్యానికి పట్టాభిషిక్తుడైనటువంటిది ఈరోజే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అంతెందుకు, సూర్యోదయంతో ప్రారంభమవుతుందండి మన సంవత్సరం. చాంద్రమాన ప్రకారంగా చంద్రుని కలలను ఆధారంగా ఏర్పడే మాసాలకు ప్రారంభం పాఠ్యమి. ఈ శుద్ధ పాఠ్యమితో ప్రారంభమై పౌర్ణమికి వృద్ధి చెంది కృష్ణ పాఠ్యమితో అమావాస్యకు క్షీణిస్తాడు చంద్రుడు. ఇది ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం. అవునా? ఇది కదా సత్సంబంధ బంధం. ఈ ప్రారంభ స్థితికి క్రమంగా ప్రకృతిలో కూడా అనేకమైన మార్పులు మనం చూడవచ్చు. శిశిర ఋతువులో మూఢులైనటువంటి వృక్షజాతి సమస్త జీవరాశి కూడా ఈ వసంత ఋతువులో కొత్త చిగురుతో పచ్చగా శోభిల్లుతుంది. అవునా? ఆ శోభను చూసిన పశుపక్షాదులు ఆనందంతో తాండవం చేస్తాయి. చలి వీడి వేసవి ప్రవేశిస్తుంది. ఇలా అనేకమైన మార్పులు కూడా జరుగుతాయి. అరిషడ్వర్గాలను జయింపజేయాలని ఉత్పన్నమైనటువంటి ఉత్తేజమైనటువంటి జీవితాన్ని ప్రసాదించమని షడ్రుచి భరితమైనటువంటి నైవేద్యాన్ని కాలవృద్ధుడికి సమర్పించి పండితులు పంచాంగ పఠనాన్ని చేస్తారు. కాలపురుషుడి యొక్క గమనాన్ని తెలుసుకుంటారు. వ్యవసాయదారులు మంచి కర్రకు పూజ చేసి పొలంలో ఏరువాక సాగుతారు. వ్యాపారులు నూతన లెక్కలను ప్రారంభం చేస్తారు. ఇవన్నీ ఉగాదికి, ప్రకృతికి, కాలానికి, మన జీవనానికి సంబంధమైనటువంటి విషయాలు. సత్సంబంధ బంధాలు కలిగి ఉండటమే కదా. ఇది శాస్త్రీయమైనదా? ఏ సంబంధం లేనటువంటి జనవరి 1 శాస్త్రీయమైనదా? అంతెందుకు? మీ చరిత్ర ఏమిట్రా అంటే ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ పుట్టి 600 సంవత్సరాలైంది. అవునా? అంతే. వీళ్ళ ప్రకారం ఈ శకానికి మూలుడైనటువంటి ఆ క్రీస్తు పుట్టి 2023 సంవత్సరాలైంది.
దీన్ని వీళ్ళు ప్రస్తుత శకం క్రీస్తు శకం అంటున్నారు. ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే వీళ్ళ లెక్కల్లో కూడా అనేక గందరగోళాలు ఉన్నాయి. అదేంటంటే క్రీస్తు శకంలో సంవత్సరాలు పర్వాలేదు కానీ క్రీస్తు పూర్వం లెక్కించడమే తలకిందులుగా లెక్కిస్తారు. అదేమిటో మరి వాళ్ళకు కూడా 8వ శతాబ్దం వరకు క్రీస్తు శకం అనే పదం కూడా తెలియదు. ఇది వాస్తవం. అదే హైందవ కాలమాన ప్రకారం చూడండి, సృష్టి ప్రారంభమైన నాటి నుండి అనేక కోట్ల గతాబ్దాలుగా నేటి సంవత్సరానికి సరిపోయే ఖచ్చితమైన సమాచారం హైందవుల కాల విజ్ఞానస్థితి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, గర్వంగా కూడా ప్రకటించుకోవచ్చు. ఒక్కసారి ఆ సమాచారాన్ని కూడా చూడండి. సృష్టి ఆది గతాబ్దాహ అంటే సృష్టి ప్రారంభమైన నాటి నుండి నేటి సంవత్సరం వరకు సరిపోయే సూర్య సంవత్సరాలు 195,58,85,124వ సంవత్సరం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కలిస్తే మహాయుగం అంటారు. ఇలాంటి ఈ మహాయుగం యొక్క వయస్సు 43,20,000 సంవత్సరాలు. ఇలాంటి మహాయుగాలు 71 మహాయుగాలు కలిస్తే ఒక మనువు కాలంతో సమానం. ఇలా 14 మంది మనువులు ఉంటారు. అలా 6 మనువులు పుట్టి గతించిన తర్వాత 7వ మనువు కాలంలో 71 మహాయుగాలలో 28వ మహాయుగంలో కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం దాటి కలియుగంలో నేటి సంవత్సరానికి 38,97,223వ సంవత్సరం ఈ శోభకృత్నామ సంవత్సరం. ఇది కలియుగ ప్రారంభం నుండి 5,124వ సంవత్సరంలో ఉన్నాం. శాలివాహన శకం నుండి నేటి సంవత్సరానికి 1945వ సంవత్సరంలో ఉన్నాం. శ్రీరామావతారం నుండి నేటి సంవత్సరానికి 1,25,14,123వ సంవత్సరం ఇది. శంకరాచార్య భగవత్పాదుల వారు పుట్టి 2,95వ సంవత్సరం ఇది. రామానుజాచారుల వారి అవతారం నుండి 1,005వ సంవత్సరం ఇది. హూణ శకానికి 2,023-24వ సంవత్సరం. స్వాతంత్ర్య శకాబ్దానికి 76-77వ సంవత్సరం. ప్రభవాదిశిష్ట సంవత్సరానికి 37వ సంవత్సరం ఇది. ఇంకా ఇలాంటి అనేకమైన ఖచ్చితమైన సమాధానాలు చెప్పే ధర్మం, ఖచ్చితమైన నిర్ణయాలు తెలిపేటువంటి ధర్మం ఒకే ఒక్క ధర్మం, అది సనాతన ధర్మం. ఈ చైత్రశుద్ధ పాఠ్యమే కలియుగము మరియు అనంత సృష్టి ప్రారంభమైనదని తెలుసుకున్నాం కదా. అలాగే మిగతా యుగాల ఆద్యంతాలు, ఆద్యంత తిథులను చెప్పగలిగే సామర్థ్యం ఒక్క హైందవ కాలమానానికి మాత్రమే సాధ్యం. కృతయుగ ప్రారంభం కార్తీక శుద్ధ నవమి, అంతం శ్రావణ బహుళ షష్ఠి. త్రేతాయుగ ప్రారంభం అక్షయ తృతీయ, వైశాఖ శుద్ధ తదియ. అంతం కార్తీక బహుళ ద్వాదశి. ద్వాపరయుగ ప్రారంభం మాఘ బహుళ అమావాస్య, అంతం వైశాఖ శుద్ధ చతుర్దశి. చూడండి ఎంత ఖచ్చితమైన సమాచారము, ఇంత ఖచ్చితమైన కాలం ఇతర ఏ మత గ్రంథాల్లోనూ, కాలమాన గ్రంథాల్లోనూ మనకి లభించదు. ఎందుకంటే మనది మతం కాదు, మనది ధర్మం. అనాదిగా ఆచరించబడుతున్నది, ఆచరించబడేది, ఆచరించవలసినది మన ధర్మం. ఇంత విశేషమైన ఖ్యాతి ఉన్న ఉగాదిని విడిచిపెట్టి ప్రకృతిలో ఏ సంబంధం లేని జనవరి 1వ తారీఖును ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నాడు? ఒక లలాట శూన్యుడుండి అంటాడు, అదేంటండి మీరు చెప్పేంత కాల మార్పులు మేము విశ్వసించే డిసెంబర్ 31 రాత్రి కూడా కొన్ని జరుగుతాయండి అని అన్నాడు. ఏం జరుగుతాయో అని అంత విశేషంగా చూస్తుంటే మీరు కూడా వినండి. అప్పటి వరకు 23:59గా ఉన్న అందరి గడియారాలు 00:01గా మారుతుంది. ఇది మార్పు కాదా అన్నాడు. నిజమే కదా, అప్పటి వరకు మంచిగా ఉన్నటువంటి అనేక మంది చేతుల్లో బీరు బాటిళ్ళు పట్టుకొని ఊరంతా కేరింతలు కొడుతూ బట్టలు చింపుకొని వెనక అమ్మాయిల్ని కూర్చోబెట్టుకొని ఒంటి మీద స్పృహ కూడా లేకుండా కారులో తిరుగుతూ పిచ్చి పిచ్చి కూతలతో తిరిగి మత్తులో చిత్తైపోయే మార్పు మార్పు కాదా అని అన్నాడు. చూడండి ఏది సశాస్త్రీయమైనది, మీరు షడ్రుచులను సేవిస్తారు అవునా, మేము కూడా అలాంటి 6 ఉంటామండి. అవే మందు, చిందు, మగువ, మాయ, మత్తు, చిత్తు. మందు తాగి చిందేస్తాం, మగువ మాయలో పడి ఆ మాయ ఆ మత్తులో చిత్తైపోతాం. ఇది మార్పు కాదా చెప్పండి. మీరు నెత్తికి తైలం రాసుకొని ఒంటికి నలుగు పెట్టుకొని ముఖానికి పసుపు రాసుకొని వెచ్చని నీటితో స్నానం చేస్తారు అవునా, మేము బీరు తలపైన పోసుకుంటాం, ఒంటుకున్న బట్టలు చిప్పుకుంటాం, వారాల తడబడి నిలువగా ఉన్నటువంటి పాసిపోయిన కేకులను కోసుకొని ఆ పేస్టును వేస్ట్ చేయకుండా ముఖానికి ఒంటికి పూసుకుంటాం.
ఈ తొరలకు కూడా పూసి ఆనందపడతాం. మత్తులో మందెక్కి మందుతో మత్తెక్కి చిందేస్తాం. ఇవి మార్పులు కావా చెప్పండి. ఇది ఆ లలాట శూన్య ఆచరణ చిత్రం, హైందవ వ్యతిరేక ఆచరణ చిత్రం. ఇది ఏది శాస్త్రీయమైనది? సృష్టిలో అతి ప్రాచీన జాతి హైందవ జాతి. ప్రాచీన కాలంలో కూడా వివిధ రకాల శాస్త్రీయ విజ్ఞానాన్ని హిందువుల నుండే విదేశీయులు నేర్చుకున్నారు. ఎలాంటి ఒడిదుడుకులు కానీ తికమకలు కూడా లేనటువంటి పంచాంగం హైందవుల సొంతం. ఇంత ఘన చరిత్ర కలిగిన ఇంతటి ఘనచరిత్ర కలిగి నిర్దిష్టమైన పంచాంగం కలిగిన హిందువులు ప్రపంచరీతి కోసం గ్రిగోరియన్ క్యాలెండర్ను ఉపయోగిస్తున్నాం ఎందుకు? తమ ప్రాచీన అనేక శకాలు చరిత్రలు కలిగిన హిందువులు ప్రపంచరీతి కోసం క్రీస్తు శకాన్నే ఎందుకు ఉపయోగిస్తున్నారు? విదేశీ దోపిడీల వల్ల, దౌర్జన్యాల వల్ల, ఆక్రమణదారుల ఆక్రమణల వల్ల స్వదేశీ సంస్కృతి ప్రాభవానికి హిందువులు ఎందుకు దూరం అవుతున్నారు? మనం ఏం కోల్పోయామో అందరికీ తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క అభిప్రాయాలు తెలవడం వల్ల అనేకమైనటువంటి విషయాలు, దీనిపై అనేకమైన చర్చలు అందరికీ కూడా తెలుస్తాయి. మన హైందవం యొక్క విశేషాలు అందరికీ తెలియబడాలి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయడం వల్ల అనేక మందికి అనేక విషయాలు, దీనిపై అనేక ప్రశ్నలకు అనేక జవాబులు దొరుకుతాయి. ఇంత సశాస్త్రీయమైనటువంటి కాలజ్ఞానం కలిగిన ఉగాదిని విడిచిపెట్టి ఈ జనవరి ఫస్ట్ని ఎందుకంత ప్రాధాన్యతనిస్తున్నారు? కామెంట్ రూపంలో రాయండి. ఇది నచ్చితే, ఈ నిజంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా జనవరి వద్దు, ఉగాదే మనకి ముద్దు. జాగో హిందూ, జై హింద్, జై భారత్.